ఒక న్యూ ఎనర్జీ మీలో కనిపిస్తుంది. ఏంటి అంటే సినిమా బాగా రావడం వల్ల ఎఫెక్టా, లేదంటే ఈ గ్యాప్లో, ఈ లాస్ట్ వన్ ఇయర్ గ్యాప్లో ఏదైనా మీ లైఫ్లో కొత్త థింగ్స్ ఏమైనా జరిగాయా? ఏం లేదు, సినిమా బాగా వచ్చిందని పక్కన సాయిపల్లి ఉంది ఎనర్జెటిక్. మూవీ నుంచి లైన్ ఇస్తున్నారు, అలవాటు అయిపోయింది. సో ట్రైలర్ చూసాక సేమ్ ఒక ఫీల్ అని ఏమనిపించింది అంటే, ఒక లవ్లో ఒక మ్యాజిక్ ఉంటుంది, ఆ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ చూపిస్తున్నారేమో అని అనిపించింది. ఫ్రాంక్ ఫీలింగ్ ట్రైలర్ చూసాక. థ్యాంక్ యూ. మీరే చెప్పాలి, పడి పడి లేచే మనసు అంటే కంప్లీట్ లవ్ స్టోరీ టైటిల్, ఎలాంటి సినిమా ఇవ్వబోతున్నారు? వెరీ జెన్యూన్ ఆనెస్ట్ ఫిలిం. ఒక సూర్య వైశాలి మధ్య ఉన్న ప్రేమ కథని చాలా జెన్యూన్గా, చాలా ఒక సోల్ఫుల్ ఫిలిం అని చెప్పచ్చు. వెరీ ఆనెస్ట్ ఫిలిం. అదే తను చెప్పేదే, సేమ్ థింగ్ దట్ హీ సెడ్. అదే. సో కొంతమంది యాక్టర్స్ చాలా చూజీగా ఉంటారు, అంటే ఒక యాక్టర్ ఒక సినిమా చేస్తున్నారు అంటే ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ వస్తుంది, అందులో మీరు కూడా అఫ్కోర్స్. సో మీరు ఒక సినిమాని యాక్సెప్ట్ చేశారు అంటే కూడా మాకు ఒక హోప్ ఉంటుంది, ఈ సినిమా సంథింగ్ బాగుంటుంది అని. ఐఎమ్ హ్యాపీ. అలా అయితే ఐఎమ్ హ్యాపీ. చాలా చూజీగా ఉంటారు అని అనిపిస్తుంది జనరల్గా మీరు. కొన్ని విషయాలు మనకి నచ్చుతుంది కదా, ఇది చేస్తే మనకి కూడా హ్యాపీగా, బికాజ్ ఇది పనిలాగా చేయట్లేదు. రావాలి, చేయాలి, వెళ్ళాలి, వి గెటింగ్ మనీ, అక్కడ వెళ్ళి ఎవరో 2-3 పీపుల్ ఫోటో తీసుకున్నారు అంతే. బట్ వీ స్పెండ్ లాట్ ఆఫ్ అవర్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ అవర్ ఎలా చెప్పాలి, ఇంట్రెస్ట్ ఇన్ దిస్. సో ఇక 1 ఇయర్ వీ ట్రావెల్ టుగెదర్ మన ఫిల్మ్ కోసం, అండ్ నాట్ ఈవెన్ 1 డే, ఐ థింక్ వీ బోత్ వర్ ఫేకింగ్ ఇట్. అలా ఒక మూవీ కోసం వచ్చాము, ఇక్కడ ఇది చేయాలి, బికాజ్ వీ సైన్డ్ అ కాంట్రాక్ట్, వీ నీడ్ టు డూ దిస్, వీ ఎంజాయిడ్ ఇట్. సో అలా మూవీస్ విచ్ ఇట్ టేక్స్ 1 ఇయర్ ఆఫ్ అవర్ లైఫ్, సో అది వర్దిగా ఉండాలి. సో అలానే మూవీస్ ఇద్దరు పిక్ చేస్తాము, విచ్ ఇస్ గుడ్ ఫర్ అస్ అండ్ ఇన్ రిటర్న్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు.